Hi viewers, welcome to my channel Golden Epic. నా పేరు శ్రీకర్ష్ అండ్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రాడ్స్టర్స్ని ఎలా గుర్తుపట్టాలి. ఎవరైనా మీకు చెప్పి ఫ్రాడ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి సర్టిఫికేషన్ ఉందని చెప్పేసి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో వాళ్ళకి సర్టిఫికేషన్ ఉంది అని చెప్పి వాళ్ళు మీతో ఫ్రాడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా కనిపెట్టాలి? గూగుల్లో అట్లాంటి వే ఉందా, అట్లాంటి దారి ఉందా, అసలు కనుక్కోవడానికి అట్లాంటి దారి ఉందా అనేది మనం చూద్దాం ఈరోజు. సో గూగుల్ సెర్చ్లోకి పోయి, మీరు సెర్చ్ ఇంజిన్లోకి పోయి గూగుల్ సర్టిఫికేషన్ అని టైప్ చేయండి. గూగుల్ సర్టిఫికేషన్ అని టైప్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్స్ ఇవి. సో మీరు జస్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే cloud.google.com అని వస్తుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ యూట్యూబ్ అని కొట్టాను. ఓపెన్ లింక్ ఇన్ యూట్యూబ్ అని క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు వెబ్సైట్ ఓపెన్ అయ్యాక వ్యూ సర్టిఫికేషన్స్ అని క్లిక్ చేయండి. వ్యూ సర్టిఫికేషన్స్ క్లిక్ చేస్తే మీకు సర్టిఫైడ్ డైరెక్టరీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సర్టిఫైడ్ డైరెక్టరీ అనేది ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడికి వెళ్తే ఎవరెవరు సర్టిఫై అయ్యి ఉన్నారో ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏం చేయవచ్చు అంటే, ఇక్కడ మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారనుకోండి, అమితాబ్ అనేటైనా, ఆయనకు అసలు సర్టిఫికేషన్ ఉందా లేదా అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇట్ సేస్, చెప్తుంది ఏంటంటే నో రిజల్ట్స్, అంటే ఏంటంటే ఎవరు అట్లాంటి వాళ్ళు లేరు అని చెప్తుంది. అలాగే మీరు ఒకవేళ, నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయన సర్టిఫికేషన్ ఉంది అని చెప్పాడు, అని పేరు రమేష్ బాబు, చూద్దాం ఆయనకు ఉందో లేదో. సో రమేష్ బాబు, సో చూద్దాం. సో నో రిజల్ట్స్. సో అతను నాతోని ఫేక్ చేశాడు అన్నట్టు, ఫ్రాడ్ చేశాడు. ఏంటి అంటే ఆయన దగ్గర సర్టిఫికేషన్ ఉందని చెప్పి ఫ్రాడ్ చేశాడు. సో అట్లనే మనకి ఏ లొకేషన్లో ఎంతమందికి సర్టిఫికేషన్ ఉందా లేదా అనేది చూడాలి అంటే కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో చెన్నైలో ఎంతమందికి ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ వచ్చే 96 మెంబర్స్కి చెన్నైలో ఉంది. అట్లనే మనకి ఇండియాలో మొత్తం చూడలేం మనము, ఒక్కొక్క సిటీ బట్టి చూడొచ్చు. సో హైదరాబాద్ అనేది ఎట్లా అనేది ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, సో సర్టిఫైడ్ మెంబర్స్ 181 ఉన్నారు. సో వాళ్ళు ఏ సర్టిఫికేషన్ తీసుకున్నారు, ఒక్కొక్కరు ఎంతమంది తీసుకున్నారు అంటే అసోసియేట్ క్లౌడ్ ఇంజనీర్ 86 మెంబర్స్ తీసుకుంటే, గూగుల్ క్లౌడ్ సర్టిఫైడ్ ఫెలో ఎవరు తీసుకోలేదు. ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఎంతమంది తీసుకున్నారు, 87. మళ్ళీ ప్రొఫెషనల్ క్లౌడ్ డెవలపర్ ఎంతమంది తీసుకున్నారంటే మళ్ళీ 2 మెంబర్స్ తీసుకున్నారు. అదే ప్రొఫెషనల్ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ అంటే ఎవరు తీసుకోలేదు. సో ఇట్లా మనము ఒక్కొక్కరు ఏమేం సర్టిఫికేషన్ పాస్ అయినారో, ఎంతమంది పాస్ అయ్యారు ఒక సిటీలో అనేది మనం తెలుసుకోవచ్చు. అదే మనం ఇండోర్ సిటీకి వెళ్ళామనుకోండి, మహారాష్ట్ర ఇండోర్కి వెళ్తే అక్కడ ఎంతమంది పాస్ అయ్యారని చూపిస్తుంది, 375. అలాగే మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళామనుకోండి, ఢిల్లీలో ఎంతమంది ఉన్నారనేది మనం చూడొచ్చు. సో ఢిల్లీ ఇండియా అని కొడితే ఢిల్లీ ఇండియాలో ఎంతమంది ఉన్నారంటే 170 మెంబర్స్ ఉన్నారు. అంటే హైదరాబాద్ కన్నా ఢిల్లీలో తక్కువనే ఉన్నారు. సో అది మన హైదరాబాద్ కెపాసిటీ. సో అలాగే అవైలబిలిటీ, ఎంతమంది అవైలబిలిటీ ఉన్నారు, ఫుల్ టైమా, పార్ట్ టైమా, కాంట్రాక్టర్సా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్లానే కాకుండా ఇంకా వేరే విధంగా మనం ఒకవేళ చూడాలి అనుకుంటే అది ఎలా, ఇది ఒకటే కాదు, ఇంకొక లెక్క చూడాలి అనుకుంటే, అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ లెక్క చెప్తున్నాం మీకు నేను. ఇప్పుడు మీరు గూగుల్ సర్టిఫికేషన్లో టైప్ చేసినట్టయితే గూగుల్ డెవలపర్ సర్టిఫికేషన్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇది డెవలపర్స్ వాళ్ళకి సంబంధించింది, developers.google.com. సో ఫైండ్ సర్టిఫైడ్ డెవలపర్స్ అని క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు సెర్చ్ ఇంజిన్ వస్తుంది. మళ్ళీ సర్చ్ ఇంజిన్ వచ్చాక మీకు ఇక్కడ చూస్తే 2 సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే డెవలపర్స్ది. సో ఎగ్జామ్ సర్టిఫికేషన్ అసోసియేట్ ఆర్కిటెక్ట్ కాకుండా మీకు ఇక్కడ డెవలపర్స్ గురించి చెప్తూ ఉంటుంది. సో ఏషియాలో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి, మీకు ఒకవేళ మీరు రిక్రూటర్స్ అనుకో, లేదా గ్రేటర్ దెన్ 5 ఇయర్స్ కావాలి, ఎవరెవరు కావాలి, అసోసియేట్ ఆండ్రాయిడ్ డెవలపర్, మొబైల్ వెబ్ స్పెషలిస్ట్, అసోసియేట్ ఆండ్రాయిడ్ వెబ్ డెవలపర్ కావాలంటే అప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ ఇండియా దగ్గర క్లిక్ చేశారు, ఢిల్లీ దగ్గర క్లిక్ చేశారు అనుకోండి, ఢిల్లీయా, కుందన్ కాలే ఇండియా, ఈయనకి గ్రేటర్ దెన్ 5 ఇయర్స్ ఉంది, ఇన్ ఆండ్రాయిడ్ డెవలపర్. సో ఇట్లా మీరు ఇక్కడ గూగుల్ డెవలపర్ సర్టిఫికేషన్ డైరెక్ట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే దీని ద్వారా మీరు ఎవరైనా ఫ్రాడ్ చేసినా, మీ ఆ దగ్గర సర్టిఫికేషన్ ఆల్రెడీ ఉందని చెప్పినా మనం ఈజీగా గుర్తుపడటానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకు ఒకవేళ AWSలో తీసుకుంటే మనకి వాళ్ళు కరెక్ట్గా ఫ్రాడ్ చేశారా లేదా తెలుసుకోవడానికి ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను నా లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి మీరు వెళ్ళినట్టయితే, నేను శ్రీకాష్ వర్ధన్ రెడ్డి కొలను అని సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ వెళ్ళినట్టయితే మీకు నేను డిస్ప్లే చేశాను AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు ఇంకొక స్లైడ్ ఓపెన్ అయింది. ఇది మనది AWS సైట్ కాదు, స్లైడ్ షేర్ డాట్ నెట్ వాళ్ళు
వీళ్ళు కొలాబరేషన్ మనకి లింక్డ్ఇన్తో కొలాబరేషన్ ఉన్నారు కాబట్టి, సో మనం ఇక్కడ అప్లోడ్ చేసింది అక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీ సర్టిఫికేషన్స్ అనేది, లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్ అనేది మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా. మీరు ఈ లైసెన్స్ సర్టిఫికేషన్స్కి వెళ్ళి AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్కి వెళ్ళి సి క్రెడెన్షియల్ క్లిక్ చేయండి. సి క్రెడెన్షియల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది డిస్ప్లే అవుతుంది. మీకు ఈ డిస్ప్లే అయినప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యాలిడ్, December 12, 2018 నుంచి December 13, 2021 వరకు ఈ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్, అంటే నేను అప్పటి వరకు సర్టిఫైడ్ డెవలపర్ అని, సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అని చెప్తుంది. సో ఇలానే కాకుండా ఒకవేళ మీరు ఇంత పబ్లిక్గా పెడుతున్నారు మనకి సేఫ్టీ లేదా అంటే, గూగుల్ వాళ్ళు అయితే మొత్తం పబ్లిక్గా డిస్ప్లే చేస్తారు నేమ్స్ అన్నీ, కానీ ఇక్కడ మనకి అమెజాన్లో మాత్రము లింక్ ఇచ్చి డిస్ప్లే చేసుకోనికి అవకాశం ఇచ్చారు. కొన్ని మీరు ఒక్కొక్కసారి మీరు అసలు డిస్ప్లే చేయొద్దు, కొంతమందికి డిస్ప్లే చేయాలి అనుకున్నారు అనుకోండి, దానికి కూడా ఒక వే ఉంది. ఇప్పుడు ఆ వే ఎట్లానే చూద్దాం మనం. ఇక్కడ మీరు ఈ URL మీరు ఇదంతా మిగతా అంతా తీసి batch.aspx verification.aspx అని టైప్ చేయండి. verification.aspx అని టైప్ చేస్తే మీకు ఒక వ్యాలిడేషన్ నంబర్ అనేది అడుగుతుంది. ఆ వ్యాలిడేషన్ నంబర్ మీకు ఎప్పుడు వస్తుందంటే, మీరు వన్స్ సర్టిఫై అవ్వగానే మీకు ఒక AWS నుంచి ఓ మెయిల్ వస్తుంది, మీరు సర్టిఫైడ్ అయ్యారు. ఆ వచ్చిన వెంటనే మీరు ఆ సర్టిఫికేషన్ ఓపెన్ చేస్తే మీకు రైట్ సైడ్ బాటమ్న ఆ వ్యాలిడేషన్ నంబర్ అనేది ఉంటుంది. సో ఆ వ్యాలిడేషన్ నంబర్ మీరు ఇక్కడ టైప్ చేస్తే అది ఏంటి, R1MNL53CC1E41LGH. ఇది సర్టిఫికేషన్ వ్యాలిడేషన్ నంబర్, నా సర్టిఫికేషన్ యొక్క వ్యాలిడేషన్ నంబర్. అప్పుడు మీకు అది చూపిస్తుంది, శ్రీకర్ష్ వర్ధన్ రెడ్డి కొల్లను AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ యాక్టివ్ December 12, 2018 అని. సో మీకు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మీకు ఒకవేళ మీరు డిస్ప్లే చేయదలుచుకోలేదు, అందరికీ డిస్ప్లే చేయదలుచుకోలేదు, కానీ కొంతమందికి డిస్ప్లే చేయాలనుకున్నారు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వెళ్ళి ఈ URLని మీరు లింక్డ్ఇన్లో ఇచ్చేయండి. మీరు ఈ లింక్డ్ఇన్లో ఈ URL ఇస్తే ఎవరు వచ్చిన వాళ్ళు ఈ లింక్డ్ఇన్లో ఉన్న URLని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి పేజ్ నావిగేట్ అయ్యి ఈ URLకి డైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయినప్పుడు అది వ్యాలిడేషన్ నెంబర్ అడుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, రిక్రూటర్స్, మీకు రిక్రూటర్స్ ఎవరు చూస్తున్నారో మీకు తెలియాలి కాబట్టి వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసేప్పుడు వాళ్ళు మీరు వాళ్ళకి వ్యాలిడేషన్ నెంబర్ పాస్ చేయండి. వ్యాలిడేషన్ నెంబర్ పాస్ చేసినప్పుడు వాళ్ళు వ్యాలిడేషన్ నెంబర్తోనే వాళ్ళు సబ్మిట్ అని కొడితే వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. తద్వారా మీరు కరెక్ట్ సర్టిఫైడ్ డెవలపరా, సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనరా అనేది వాళ్ళకి తెలుస్తుంది. మీ యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది. మీ బ్యాజ్ అనేది 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ క్లౌడ్ ప్రాక్టీషనర్కి మీరు అసలు యాక్టివా కాదా, మీరు అసలు ఎన్ని సంవత్సరాల క్రితం పాస్ అయినారు అనే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇది ఒకవేళ ఫ్రాడ్స్టర్స్ని కనిపెట్టాలి, AWS సర్టిఫైడ్ అని మేము చెప్పుకునే వాళ్ళని లేదా గూగుల్ క్లౌడ్ సర్టిఫైడ్ అని చెప్పుకునే వాళ్ళని కనిపెట్టాలి అంటే ఇలా ఈ రెండు ట్రిక్స్తోనే మీరు కనిపెట్టవచ్చు. ఈ రెండు ట్రిక్స్ మీరు ఒకవేళ పాస్ అయినారు అనుకోండి, ఒకవేళ డిస్ప్లే చేయాలనుకుంటే ఆ డిస్ప్లే చేయాల్సింది మీకు రెండు విధాలుగా డిస్ప్లే చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కిందనే మీకు ఇది డిస్ప్లే అవుతుంటుంది. కాబట్టి నేనేం చేశానంటే అబౌట్ సెషన్లోనే ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఒక ఫోటో యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ దృష్టి పడుతుంది కాబట్టి అది ఫస్ట్ ఓపెన్ చేస్తారు. ఒకవేళ అది నచ్చింది అనుకోండి, వాళ్ళు ఎట్లా స్కిల్స్ గురించి చూస్తారు కాబట్టి అది కిందికి వెళ్తూ ఉంటారు. కిందికి వెళ్ళినప్పుడు మీకు కనిపించేది ఏంటి, లైసెన్సెస్ అండ్ సర్టిఫికేషన్స్. సో ఈ లైసెన్స్ సర్టిఫికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తారు. వాళ్ళు క్లిక్ చేసినప్పుడు మనకి వ్యాలిడ్ త్రూ December 2021 అని కనిపిస్తుంది. ఇక 20 ఇయర్ పెట్టాను, 2020 కాదు ఇది, 2021 ఇది. సో అప్ టు 2021 నాకు ఉంది ఇది వ్యాలిడేషన్. సో ఇది, సో ఎక్స్పైర్ 2021 అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్, నెక్స్ట్ సంవత్సరం డిసెంబర్లో నాకు ఇది ఎక్స్పైర్ అవ్వబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చూపించదలుచుకున్న టిప్స్ అండ్ ట్రిక్స్ టు ఫైండ్ అవుట్ ఫ్రాడ్స్టర్స్ ఇన్ గూగుల్ హూ జస్ట్ సే దట్ దే డూ హ్యావ్, అంటే వాళ్ళ సర్టిఫికేషన్ ఉందని చెప్పుకునే ఆ ఫ్రాడ్స్టర్స్, గూగుల్ సర్టిఫికేషన్ ఉందని చెప్పుకునే వాళ్ళు, AWS సర్టిఫికేషన్ ఉందని చెప్పుకునే ఒక ఫ్రాడ్స్టర్స్ని ఎలా గుర్తుపట్టాలా అనే తెలుసుకోవడానికి చేసిన వీడియో ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇంకా మంచిగా చేయాలని ఎలా చేయాలో చెప్పండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి, చేసుకోండి. గంట బెల్ ఉంటుంది, గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ద్వారా నేను ఏ అప్లోడ్ చేసినా, ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ రాగానే మీరు వచ్చి చూసుకోవచ్చు. ఈ వీడియోస్ అని, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనే వీడియోస్ అని నాకు ఈ నా ఛానల్లో టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ సర్టిఫికేషన్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు స్క్రోల్ డౌన్ చేస్తే
మీకు అంత కనిపిస్తుంటుంది. మీకు ఒకవేళ కనిపించకపోతే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉండి లేదా మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. తద్వారా నేను అలాంటి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.